భారత ప్రభుత్వం మొదలుపెట్టిన టీకా ప్రచారం ప్రపంచంలోనే అతిపెద్దది. దీని సఫలీకృతం చేయడానికి మనందరం ముందుకు రావాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ అంటే ముందుగా జాగ్రత్త పడటం అన్నిటిలోకి మంచిది. నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, నేను ఈ వాక్సిన్ టీకా వేయించుకున్నాను, దీని మూలాన నాకు చాలా భద్రతగాను ఒక భరోసాగాను ఉందని చెప్పేసి చాలా నమ్మకం ఉన్నాను. రండి మనందరం కలిసి కోవిడ్ మీద యుద్ధాన్ని విజయవంతంగా గెలవడానికి ప్రయత్నిద్దాం. జై హింద్. నేను ఒక కన్సల్టెంట్ ఫిజిషియన్గా గత 1.5 సంవత్సరంలో కరోనాతో బాధపడుతున్న చాలామంది రోగులను కలిశాను. వారిలో అభద్రత, భయం, అనుమానాలు, సందేహాలు ఎన్నో వారి మెదడులో తలెత్తుతున్నాయి. ఈరోజు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి నేను వచ్చాను. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని ఊహించుకొని అందులో మన సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్కి వచ్చాడు. ఎదురుగా తీవ్రమైన వేగంతో బౌన్సర్లు వేస్తున్నాడు బౌలర్. అప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్నారు? హెల్మెట్ లేకుండా ఆడాలా లేక హెల్మెట్ వేసుకుని ఆడాలా? హెల్మెట్ వేసుకుంటే రక్షణ ఉంటుంది, పొరపాటున బౌన్సర్ బాల్ తగిలినా తీవ్రంగా గాయపడదు. క్రికెట్లో ఎట్లాగైతే హెల్మెట్ ఉందో అట్లాగే కరోనాకి టీకా ఉంది. క్రికెట్లో హెల్మెట్ ఎలాగైతే రక్షణ కల్పిస్తుందో అట్లాగే టీకా కరోనా నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ మధ్యన పరికరాని విషయాలు చాలా వింటున్నాం. అనేక రకాల ఉదంతాలు ప్రచారం అవుతున్నాయి. నిజాలు ఏమిటో, ఉదంతాలు ఏమిటో మనం తెలుసుకుని అవగాహన చేసుకుందాం. గ్రామాల్లో కొంతమంది మాకేమీ ఇంతవరకు కాలేదు, మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం, అందుకని మాకు టీకా అవసరం లేదు అంటున్నారు. టీకా తీసుకోకపోతే ఏమవుతుంది? దానికి మా సమాధానం, తప్పకుండా టీకా తీసుకోవాలి. ఎందుకంటే టీకా ద్వారానే కరోనా వ్యాధిని తప్పించుకోగలము. గ్రామాల్లో కొంతమంది, డాక్టర్ మేము పొద్దుటి నుంచి రోజంతా ఎంతో శ్రమ పడుతూ పొలాల్లో పనిచేస్తుంటాం, మాది చాలా ఆరోగ్యమైన శరీరం, మాకు టీకా అవసరం లేదు, మాకేమీ కాదు. కరోనా మహమ్మారి మా గ్రామాలకు చేరలేదు, మాలో ఎవ్వరికీ అంటలేదు, మేము టీకా ఎందుకు తీసుకోవాలి? మీ శరీరం స్టీల్ లాగా ఉందో, మైనం లాగా వచ్చిందో, కరోనాకి పట్టదు. కరోనాకి కులము, మతము లేదా లింగభేదాలు అర్థం కావు, ఎవ్వరినీ విడిచిపెట్టదు. ఇంతవరకు మీకు కరోనా వ్యాధి రాలేదంటే అది కేవలం మీ అదృష్టం, కానీ అది వస్తే మీరు ప్రమాదంలో పడతారు. మీరు బయట పనిచేస్తున్న కార్యాలయాల్లో పనిచేస్తున్న పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ మీరు టీకా తీసుకోవడం చాలా అవసరం. టీకా వల్ల లాభం ఏమిటి అని ప్రశ్నిస్తారు. టీకా వల్ల లాభం ఏమిటో నేను ఒక్కడినే కాదు, ప్రపంచమంతా ఏకకంఠంతో మారు మ్రోగేలా టీకా తీసుకొని 2వ విడత టీకా 4 లేక 8 లేదా 12 వారాల తర్వాత తీసుకుంటే దాదాపు 90% ప్రజలు కరోనా యొక్క ప్రభావం ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. టీకా తీసుకున్నా కూడా కొంతమందికి కరోనా వ్యాధి అంటుకుందని మీరు విని ఉంటారు, అది నిజమే, కానీ దాని ప్రభావం చాలా తక్కువ. మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం కానీ, ఆక్సిజన్ అవసరం కానీ లేకుండానే మీరు కాపాడబడతారు. కరోనా మహమ్మారి మూలంగా మరణాల గురించి కూడా మీరు విని ఉంటారు. మీరు గనక 2 విడతల టీకాలు తీసుకున్నట్లయితే 99% మీరు కరోనా వ్యాధి మూలంగా మరణించరు. ఇంకొక ఉదంతం ఏమిటంటే, కొంతమంది నన్ను అడిగారు టీకాలో పంది కొవ్వు ఉందని.
నిజమేనా? ఇది కేవలం ఉదంతమే. నిజం ఏమిటంటే ఏ జంతువు యొక్క కొవ్వు పదార్థం టీకాలో వాడలేదు. టీకాకి మతంతో ముస్లిం, హిందూ, సిక్కు, క్రిస్టియన్ అని తేడా లేదు. నేను మరొక్కసారి చెప్తున్నాను, దయచేసి టీకా తీసుకోండి. టీకా తీసుకున్న తర్వాత కొంతమంది నొప్పిగా ఉందని, వేరే రకాల బాధలు ఉన్నాయని చెప్తుంటారు. మీరు గతంలో మీ బాల్యంలో చాలా ఇంజెక్షన్స్ తీసుకునే ఉంటారు, అప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ప్రతి ఇంజెక్షన్ కొంత నొప్పి కలిగిస్తుంది. చల్లని ఐస్ తగిలిస్తేనో లేదా డాక్టర్ సలహా మేరకు మందు వేసుకుంటేనో నొప్పి మాయమవుతుంది. డాక్టర్లు టీకా వేసుకోకుండా మమ్మల్ని బలవంతంగా వేయించుకోమంటున్నారు, ఇది నిజమేనా? నిజం చెప్పాలంటే మేమే 2 విడతలు తీసుకున్నాము. అందుకనే మేము క్లిష్టమైన పరిస్థితుల్లో, ఐసీయూలలో, హాస్పిటల్స్లో భయం లేకుండా పనిచేయగలుగుతున్నాము. మన దేశంలో మనం పుట్టినప్పుడే భగవంతుడు మన రాత రాస్తాడు, దాన్ని ఎవరూ మార్చలేరు, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అని నమ్ముతాం. కానీ ఈ మహమ్మారితో అది నిజం కాదు. అదృష్టమో విధిరాతో దీంతో పనిచేయదు. కేవలం టీకా మాత్రమే మనల్ని కాపాడగలదు, మన విధిరాత కాదు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రమాదకర వ్యాధి నుండి కాపాడుతుంది. చివరకు నా విజ్ఞప్తి ఏమిటంటే, నా మిత్రులైన గ్రామస్తులందరూ తప్పకుండా టీకా తీసుకుని మనల్ని మనము కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి, టీకాలు తీసుకోండి, కరోనాను తరిమేయండి. రండి, మనందరం కలిసి కోవిడ్ మీద యుద్ధాన్ని విజయవంతంగా గెలవటానికి ప్రయత్నిద్దాం. జై హింద్.